కాజ్ కోసం నన్ను అడిగారు. సో అప్రోచ్ ఐడియా ఇచ్చారు నన్ను చేస్తారని. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. ఎందుకంటే మమ్మల్ని ప్రతి సినిమాకి మీరు ఎప్పుడు ఆల్మోస్ట్ అందరికీ మీరు సపోర్ట్ చేస్తూ మీరు అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. సో మా వంతు ఆర్టిస్ట్గా ఐ హ్యాడ్ టు సపోర్ట్ దిస్ కాజ్. సో అందుకోసం అని చెప్పేసి మీ అందరికీ ఇలాగా మీ ముందు రావడం జరిగింది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ. మొదటిగా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తీసుకున్నాము. అందరికీ ఈ ఇటీవల జరిగిన పరిణామాలు చాలా ఉన్నాయి. ఎవరికైనా యాక్సిడెంట్ అవుతే పర్సనల్గా ఒకళ్ళకి ఒకళ్ళు హెల్ప్ చేయడం తప్ప వాళ్ళ ఫ్యామిలీకి ఆ నెల ఆ 15 రోజులు ఆ ఫ్యామిలీ ఎలా గడుస్తుందనే ఆలోచన చాలామందికి గతంలో చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. అవి రూపాంతరం ఎందుకు చెందలేదనేది అప్పటి పరిస్థితులను బట్టి జరిగింది అది. ఇప్పుడు అలా కాకుండా అందరం కలిసి ఉండాలి, కలిసి ముందుకెళ్ళాలనే ఆలోచనతో ఈ అసోసియేషన్ ముందుకు వెళ్ళాలనేది మెయిన్ ఎజెండాగా తీసుకుంది. దానికి సహకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. 35 ఏళ్ల చరిత్రలో ఇలాంటి కార్యక్రమం మొదటిగా జరుగుతుందని గర్వంగా చెప్పగలను. ఇందులో మెంబర్లు కాని వాళ్ళు కూడా, ఇక్కడ ఉన్న బయట ఉన్న వాళ్ళకు కూడా చెప్పేది ఒకటే, వాళ్ళు కూడా ఇందులో మెంబరు. వాళ్ళకి ఏదైనా జరిగినా కానీ, మంచి కానీ చెడు కానీ ఏది జరిగినా కానీ, ఈ అసోసియేషన్ వాళ్ళతో పాటు వాళ్ళ వెనక ఉంటుంది 100%. వాళ్ళకి అందులో భాగంగానే మనం చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు తిరిగాం. గ్రూప్ అసోసియేషన్లు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి చాలామంది ముందుకు రాలేదు. మనకి ఎథిక గ్రూప్ ఆదిత్య వాళ్ళు మనకి ఈ అవకాశం ఇచ్చారు. అయితే దీంట్లో ఇంకొక ఫెసిలిటీ ఉంది. ఉన్న మెంబర్లు కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా సడన్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళని కూడా అప్పటికప్పుడు మనం యాడ్ చేసుకొని వాళ్లకు ఆ ఇన్సూరెన్స్ కలిగే అవకాశాన్ని మనకు వాళ్ళు కల్పించారు. ఈ హెల్త్ కార్డులు అనేది ఎవరికి ఉపయోగపడకూడదు అనేది నా మనస్ఫూర్తి కోరిక. ఎందుకు అంటే మన చేతిలో ఏదైనా జరిగితే, ఇన్సిడెంట్ జరిగితే మన జేబులో 3 లక్షలు ఉన్నాయి, 5 లక్షలు ఉన్నాయి అనే ఒక భరోసా కల్పించడానికి మాత్రమే ఈ హెల్త్ ఇన్సూరెన్స్లు. ఇవి ఎవరికి ఉపయోగపడకూడదు అంటే అవసరం రాకూడదు అనేది మెయిన్ ఉద్దేశం. ఆ అవసరం రాకుండా ఉండాలని నేను నిజంగా భగవంతుడిని కోరుకుంటున్నాను. See, this is a noble job when I talk about insurance, right? I get around 15 to 20 claims, health insurance claims every day, right? Each claim, when I get it, there is a story behind that. There is a emotions, huge emotions. Unlike any other business like mobile or something, insurance is a totally different business. We have to handle people when they are in a distress mode. They are already going through a very, very tough time. Right? When our family member is not well, the first priority we want to do is take care of their health, take care of them. Unfortunately, in India, those people who don't have insurance and don't have money much, they have to run over, talk to the relatives, talk to the friends for borrowing money. Right? That's a very, 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 very unfortunate part. Health insurance takes away that headache. We can think about our family member rather than running after arranging for the funds. In our policy, right, there is a difference between what we as association has taken the policy and what is normally available in the market. Would you like to know about that? There is a major difference between that. If you want to buy a policy in India, outside in a retail market, the most unfortunate thing, what the first thing insurance companies ask is, are you healthy? They want to give health insurance only for healthy people. If I have diabetes or any blood pressure or any other condition which I am already suffering from, this will not be covered. Whereas in our policy, all the existing conditions is covered from day one. It's called as pre-existing conditions, right? It is covered from the day one. And it is covered up to 3 lakhs, the total sum insured what we are having. Apart from health insurance, we also have personal accident insurance and term life insurance. Personal accident insurance for 25 lakhs and life insurance for 15 lakhs. We as a team are always available 24/7, a phone call, an email away. Anything happens to any of the member, we are always available. We will take care of you, you take care of your family member or you yourself. That's a role which we want to play. It's a noble job. I really thank you, thanks the association for giving me this opportunity of serving the association throughout the year, right?
I always pray and wish that nobody should utilize this policy. At the same time, I also want to assure you that we are always available. Unna Allam Narayana Gariki, Trivikram Srinivas Gariki, DilRaju Gariki, Sai Dharam Tej Gariki, Harika Asani, ChinnaBabu Gariki, alage Maitri Movies Naveen Gariki, alage Ethika Nunchi, which is the CEO Gariki. Andariki Namaskar. Film Newscasters Association of Electronic Media. ఈ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం మన అన్న మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ముందుండి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో రఘు చెప్పినట్టు 2004లో స్థాపించడం జరిగింది. సో కొన్ని అనివార్య కారణాల వల్ల కంటిన్యూ చేయలేకపోయాము. మళ్ళీ కొన్ని ఇష్యూస్ జరగడం వల్ల మళ్ళీ అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. దీనికి సపోర్ట్గా నిలిచిన అందరికీ చాలా థ్యాంక్స్. ఈ అసోసియేషన్లో మెడికల్కి 3 lakh rupees, అట్లాగే యాక్సిడెంటల్ 25 lakhs, టర్మ్ పాలసీ 15 lakhs. ఇది 60 ఇయర్స్ లోపు ఉండే వాళ్ళకి వర్తిస్తుంది. అలాగే మెడికల్ వచ్చేటప్పటికి ఫ్యామిలీలో ఉన్న 2+2, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఇద్దరు పిల్లలకి. అలాగే యాక్సిడెంటల్ ఓన్లీ పాలసీ మెంబర్, అంటే ఎవరైతే మన మీడియాలో ఉన్నారో వారికి ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది 25 lakh rupees అనేది. ఇందులో కూడా అనివార్య కారణం వల్ల ఎవరికైనా చిన్న ఇన్సిడెంట్ జరిగి ఆఫీస్కి వెళ్ళలేకపోయినా కూడా వాళ్ళకి శాలరీ లాగా ఒక కొన్ని వీక్స్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఈ పాలసీ ద్వారా. సో ఇదంతా ఈ అసోసియేషన్ ఉన్న మెంబర్స్ సెలెక్షన్స్ అన్నీ ఈ గ్రూప్ ఆఫ్ ద అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. సో కొత్త వాళ్ళు కూడా డెఫినెట్లీ మేము కన్సిడర్ చేస్తాము. సో అందరూ ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఎవరు జాయిన్ అవ్వకూడదని రూల్స్ అంటూ ఏమీ లేవు. కానీ మొదటి విడతగా 150 మందిని ఇప్పుడు మేము జాయిన్ చేసుకోవడం జరిగింది. సెకండ్, ఇంకెంతమంది అయితే ఉన్నారో వాళ్ళు కూడా డెఫినెట్లీగా వాళ్ళ అర్హులైన వాళ్ళందరినీ తీసుకుంటాము. ఇందులో వేరేగా ఏం అనుకోవద్దు ఎవరు. దయచేసి కొంతమంది కలవలవలేకపోయాము పర్సనల్గా, గ్రూప్లో మేము అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కొంతమందికి రీచ్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళకు కూడా ఈ అసోసియేషన్లో చోటు కల్పిస్తాము అని ఆశ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.